महाशिवरात्रि पर्वदिनानी पुरस्करिंचुकोनी आलयालन्नी भक्तुलतो किटकिटलाडायि। इंदुलो भागंगा तूर्पु गोदावरी जिल्लालो प्रसिद्ध गांचिन सामर्लकोट श्री कुमारराम भीमेश्वर स्वामी आलयंलो महाशिवरात्रि महोत्सवालु अंगरंग वैभवंगा जरिगायि। उदयं नुंडे भक्तुलु स्वामीवारी दर्शनानिकी बारुलु तीरारु। दींतो अक्कड भक्तुल रद्दी एर्पडिंदी। दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि सागर अंदिस्तारु। తూర్పు గోదావరి జిల్లా స్థానిక సోమలకోటలో ఉండడం జరిగింది। మరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో ఉండడం జరిగింది। మరి ఈ రోజు శివరాత్రి పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేశారు। అదే విధంగా హరహర మహాదేవ అన్న నాదంతో ఈ ప్రాంగణంతో మారుమోగుతుంది। మరి ఇప్పుడే ఆ అతిథులు ముఖ్య అతిథిగా ఎవరైతే ఉన్నారో విఐపీస్ తాబడికి ఉండే కాసేపుకితే దౌలూరు దర్వా గారు వచ్చి ఇక్కడ దర్శనం చేస్తున్నారు। అదేవిధంగా మనతో పాటు ఆ ఇన్వెంట్ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే విజయరాజు మనతో పాటు ఉన్నారు। మరి ఆయన దర్శన ప్రయత్నం చేద్దాం, అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మరి ఇక్కడ యువగారు కూడా మనతో పాటు ఉన్నారు, ఆలయ యువగారు కూడా దాంతో పాటు డిప్యూటీ కమిషనర్ ఎవరైతే మనతో పాటు వారు దర్శన ప్రయత్నం చేద్దాం సార్, చెప్పండి సార్ ఈ శివరాత్రి ఈ सर चपंड सर मुझे मैं नई तरफ ना शिवरात्रि शुभाकांक्ष सर एट एर्पटलो दर्शना की भक्त राष्ट्र पंचारा अत्यंत प्रमुख शैव क्षेत्र कुमार भीमेश्वर स्वामी देवस्था सांबर्लकोट भक्त की अवसर मैंने सदी अटे बारिकेडिंग मंच नीट सदी वाल मास्क द्वारा प्रस्तुत करोना की प्रकाशनर थिंग कस्को वाली अलागे यदो स्वामीवारी तरफ अरटपं अला प्रसाद अंदी इला संतृप्तिकर मैंने दर्शन चेया की माँ युवगार मंत्री एर्पटल इवन उ अभवज्ञ युव उबी इकड़ मंजी एर्पटल जी अलगे भक्त यह विधम इबंध कल अन्नी కోణాల్లో ఇతర డిపార్ట్మెంట్ల పరివేక్షణలో మా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలియజేస్తాను సార్. మీరు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు అంటున్నారు, కానీ కొంతమంది భక్తులు 100 రూపాయల దర్శనం తీసుకున్న భక్తులు కూడా 4 గంటలు వేచి ఉండాల్సిన అవసరం వచ్చింది. విఐపీలకు సర్వీస్ చేస్తున్నారు తప్ప సాధారణ భక్తులకు పట్టించుకోవడం చెప్పి ఆరోపిస్తుంది, ఏమంటారు సార్? అని కాదు, ప్రతి చోట అలాగే ఉంటుంది. మీరే చెప్తున్నారు విఐపీ అని, కాబట్టి సాధారణుడికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ ఉంటున్నాయి. 100 రూపాయల టికెట్తో పాటు ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ కోట తూర్పు గోదావరిలో కోటపల్లి సామర్లకోట ఉండే ఈ ఉండడం వలన భక్తుల రద్దీని అనుసరించింది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. మొదటిసారి ఒకేసారి భక్తులు రాక రావటం వల్ల అటువంటి ఏమైనా ఏర్పాటు జరిగి ఉండదు తప్ప అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా జరిగాయి. సార్, మీరు డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు, కాకినాడ సర్పారం జంక్షన్లో వేయించిన భావనారాయణ స్వామి ఆలయం దేవాలయ భూముల విషయంలో ఒకటొకలు జరుగుతున్నాయని చెప్పి ఒక మాట్లాడి వస్తున్నాయి, దానిపై మీ స్పందన ఏంటి? నేను డిప్యూటీ కమిషనర్ కాక ల్యాండ్ ప్రొడక్షన్ స్పెషల్ గా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కూడా నేనే ఉన్నాను. దాని సంబంధించి శివరాత్రి తర్వాత రికార్డ్ పరిశీలించి అన్ని ఏర్పాట్లు మీరేం కోరుకున్నారో అన్నీ జరుగుతాయి. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, అక్కడక్కడ విఐపీ దర్శనంలో అపకృతాలు జరుగుతాయి తప్ప భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా భావనారాయణ స్వామి ఆలయం విషయంలో కూడా ఆయన స్పందిస్తూ ఖచ్చితంగా మహాశివరాత్రి అయిన తర్వాత దానిపైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తానని చెప్పడం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, సామర్లకోట.